మిత్రులారా, మీ గుండె పదినం అనే వీడియో కార్యక్రమం ఈరోజు రెండవ భాగం. మొట్టమొదటి భాగంలో నేను గుండె యొక్క నిర్మాణం, దాంట్లో ఉండే అంతర్గత భాగాలు ఏంటి, అది చేసే ఫంక్షన్ ఏంటి, అసలు గుండె ఏం చేస్తుంది, గుండె పరిశుద్ధమైన ఆక్సిజనేటెడ్ బ్లడ్ పంపౌట్ చేసి మన లెఫ్ట్ వెంట్రుకల నుంచి అయోటిక్ వాల్వ్ ద్వారా, మరి అయోటా ద్వారా బాడీ మొత్తం ఉండే ఆర్గాన్స్ అన్నిటికీ, అన్ని టిష్యూస్ ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలతో కూడిన బ్లడ్ ఈ హార్ట్ పంపౌట్ చేస్తుంది. ఆ పంపౌట్ చేసిన బ్లడ్లో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే కలిసిపోతుందో ఆ కలుషితమైన బ్లడ్ మళ్ళీ తీసుకొచ్చి లంగ్స్కి పంపించి అది పరిశుద్ధమై మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హార్ట్కి పంపించడమే హార్ట్ నిరంతరాయంగా చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా అంతరాయంగా లేకుండా చేయవలసిన అవసరం ఉంది. ఏమాత్రం అంతరాయం ఏ కారణం వల్లైనా కూడా జరిగితే మిగిలిన ఆర్గాన్స్ అన్నీ దెబ్బతినడం, అసలు మన గుండె కొట్టుకోకుండా పోయే ప్రమాదం, రెండు కూడా ఉన్నాయి. సో ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఏంటంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్. మనం అందరం కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మన పేపర్లో కూడా ఒక పేపర్ అయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అంటాం, ఇంకో పేపర్ అయితే కార్డియాక్ అరెస్ట్ అంటాడు, ఇంకోటేమో హార్ట్ ఫెయిల్యూర్ అంటాడు. చాలామంది సాధారణ జనం ఎవరికి కూడా ఈ మూడింటికి కూడా డిఫరెన్స్ తెలియదు. ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్టు కార్డియాక్ అరెస్ట్, అత్యంత ప్రమాదకరమైన గుండె జబ్బుల్లో ఇదొక్కటి. ఎందుకంటే ఇది ఏమాత్రం వార్నింగ్ లేకుండా వస్తుంది, రావడం మనిషిని నిలువునా ముంచేసేటట్టు, ఆ గుండెని ఆగిపోయేటట్టు చేసి మన మృత్యువాత పడేలా చేస్తుంది. సో మనిషి మనం అందరికీ కూడా ఈ కార్డియాక్ అరెస్ట్ ఏంటి అనే దాని మీద అవగాహన ఉంటే ఇలాంటి ప్రమాదాలు కొంచెం కాకపోతే కొంచెమైన మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ జరిగినా కూడా మన ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా మనం అవగాహన ఉంటే ఆ మనిషిని 23-25% మంచి అంబులేటరీ సర్వీసెస్ కానీ మనం ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవ్వగలిగితే, అంటే 100 మందిలో 25 మందిని మనం ఈ యొక్క మరణం నుంచి వాళ్ళని తీసుకురావచ్చు. సో ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. హార్ట్ అనేది చెప్పాను కదండి, పైన ఉండే రెండు పార్ట్లు యాట్రియమ్స్ అంటాం, రైట్ అండ్ లెఫ్ట్. కింద ఉండే రెండు పార్ట్లు వెంట్రికల్స్ అంటాం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో లెఫ్ట్ వెంట్రికల్ అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన భాగం, ఎందుకంటే అది చాలా దృఢంగా ఉంటుందన్నమాట. లెఫ్ట్ వెంట్రికల్ యొక్క హార్ట్ కానీ మనం ఇలా చూస్తే ఈ లెఫ్ట్ వెంట్రికల్ యొక్క గోడ చాలా మందంగా ఉంటుంది. ఆ మజిల్, కార్డియాక్ మజిల్ అంటాం మనం, ఆ మజిల్ చాలా లాగా మందంగా ఉంటుంది. ఎందుకంటే అది ఇలా ముడుచుకోవాలి, ఇలా ముడుచుకోవాలి తేవాలి, ముడుచుకోవాలి తేవాలి. దాని అంత ఫంక్షన్ నిరంతరాయంగా చేరాలంటే దానికి విపరీతమైన బలం కాబట్టి భగవంతుడు తన సృష్టిలోనే ఈ యొక్క లెఫ్ట్ వెంట్రికల్కి సంబంధించిన ఆ గోడ చాలా మందంగా ఉంటుంది. ఆ లెఫ్ట్ వెంట్రికలు రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే ఈ భాగాల్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్ళే ఏర్పాటు ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే హార్ట్ ఇలా ముడుచుకుని పూర్తిగా ముడుచుకుని దాంట్లో నిండే నిండిన బ్లడ్ అయోటా ద్వారా బాడీకి పంప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దీని అన్నిటికన్నా హార్ట్ పనిచేయాలంటే మనకు అన్నిటికన్నా కావాల్సింది ఏంటండి, దాంట్లో నిరంతరాయంగా విద్యుత్ శక్తి సరఫరా. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఏమాత్రం షార్ట్ సర్క్యూట్లు ఏమాత్రం లూజ్గా ఉన్నా కూడా మధ్యలో లైట్ వెలిగి ఆరిపోవడం, ఉంటుంది. అలాగే కూడా మన హార్ట్ కూడా నిరంతరాయంగా విద్యుత్ ఎలక్ట్రిసిటీ పల్సెస్ కానీ దానికి ఆ హార్ట్కి కానీ అందకపోతే హార్ట్ ఒకసారి ఇలా వచ్చి ఆగిపోవడం, మళ్ళీ ఫాస్ట్గా కొట్టుకుపోవడం, ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చి ఒక 2-3 సార్లు ఇలాంటి పరిస్థితులు కానీ వస్తే ఇంకా హార్ట్ కొట్టుకోవడం మానేస్తుంది. హార్ట్ పనిచేయడం మానేస్తుంది, కొట్టుకోవడం కాదండి, హార్ట్ కొట్టుకోవడం వేరు పనిచేయడం వేరు. హార్ట్ పనిచేయడం మానేయడం అంటే ఇంక లెఫ్ట్ వెంట్రుకలు ముడుచుకు ఇలాగే ఉండిపోతుంది అంతే. ఎప్పుడైతే ఇలా ఉండిపోయిందో ఏమవుతుందండి, బ్లడ్ సప్లై అవుతుంది, బాడీ ఎక్కడ ఉండదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి మనకి, మన బ్రెయిన్. బ్రెయిన్లో చాలా ఇంపార్టెంట్, రక్త సరఫరా నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే 1 సెకండ్ కానీ 1 మినిట్ కానీ ఎప్పుడైతే రక్త సరఫరాలో తేడా వచ్చి మన మెదడు కానీ రక్త సరఫరా అవ్వకపోతే మెదడు దెబ్బతిని ఫలితంగా బాడీలోని మిగిలిన ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం
మ్యాక్సిమం మరణాలు 50 ఏళ్ల కన్నా చిన్న ఉండే చిన్న చిన్న పిల్లలు, అంటే మన దృష్టిలో చిన్న పిల్లలు అంటే కాలేజీలకు వెళ్ళేవాళ్ళు లేకపోతే యుక్త వయస్కులు, వీళ్ళందరూ కూడా హఠాత్తుగా మృత్యువాత పడుతున్నారు అంటే ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ మొదలంటే. ఈ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైతే అయిందో, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో కరెంట్ కానీ సప్లై తేడా ఏమన్నా వచ్చి ఎప్పుడైతే హార్ట్ కానీ ఎఫెక్ట్ అయిందో, హార్ట్ స్టాప్స్ ఫంక్షనింగ్, హార్ట్ స్టాప్స్ బ్లీడింగ్ బీటింగ్ అంటే ఇంక అది హార్ట్ బీటింగ్ అవ్వదు, అది పనిచేయడం మానేస్తుంది. అది ఎప్పుడైతే పనిచేయడం మానేస్తే అవుతుందండి, మన బాడీకి కావాల్సిన బ్లడ్ సరఫరా అవ్వదు, దాని ఫలితంగా బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా క్రమేపీ క్షీణించి మృత్యువాత పడతాయి. 7 నిమిషాల్లో కానీ మనిషిని మళ్ళీ మనం రివైవ్ చేయలేకపోతే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి మృత్యువాత పడడం తప్పదు. ఈ ఎలక్ట్రికల్ పల్సెస్ స్లోగా కానీ ఉంటే వెంట్రికల్ ఫైబ్రిలేషన్ అంటాం, అంటే ఇలా 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 పంప్ చేస్తుంది అంటే బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. వెంట్రికల్ టాకికార్డియా అని దీనికి ఆపోజిట్ అనమాట, అది ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ బ్లడ్ ఉన్నా లేకపోయినా కొట్టేసుకుంటూ ఉంటుంది, అప్పుడు ఏమవుతుందండి ఖాళీ గాలి మాత్రం బయటికి వెళ్తుంది. సో ఈ రెండు కూడా అతి ప్రమాదకరమైన సింప్టమ్స్. ఇది కానీ ఆన్సెట్ అయితే మాత్రము డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ ఫ్యాటర్ ఫర్ ది పర్టికులర్ పర్సన్. సో మనిషి బ్రీతింగ్ ఆగిపోయి అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయి హఠాత్తుగా నడుస్తూ ఉన్న మనిషి వెనక పడిపోవడం కానీ, ఆక్సిజన్ మన ఎక్సర్సైజ్ చేస్తున్న మనిషి కానీ హఠాత్తుగా వెనక పడిపోవడం కానీ జరిగితే మనం ఇమ్మీడియట్గా మనం అనుమానించవలసింది ఆ వ్యక్తికి కార్డియాక్ అరెస్ట్ అయింది. హార్ట్ అటాక్ కాదు, హార్ట్ అటాక్ అంటే డిఫరెంట్, కార్డియాక్ అరెస్ట్ అయింది, ఊపిరి రాదు, పల్స్ రేట్ ఉండదు, హార్ట్ గుండు కొట్టుకుంటే గుండు కొట్టుకొని మనిషి గట్టిగా అరిచినా కూడా చలనం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటంటే కార్డియో పల్మనరీ రిసెక్షన్ అనే ఒక ఫస్ట్ ఎయిడ్ మనం చేయాలి. దాన్ని మనం వైద్యుల లాంగ్వేజ్లో సిపిఆర్ అంట. కార్డియో పల్మనరీ రిసెక్షన్ అంటే వేళ్ళు ఇలా ఈ విధంగా పెట్టి మనిషి గుండె మీద అది నిమిషానికి 100 సార్లు నొక్కాలన్నమాట. నొక్కితే ఆ హార్ట్ మళ్ళీ రివైవ్ అయ్యి వైద్య సదుపాయం అందేలోగా అంబులెన్స్ వచ్చేలోగా మనిషి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా, అడ్వాన్స్డ్ కంట్రీస్లో అయితే ఏ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా కూడా చూస్తే ఏఈడి ఆర్టిఫిషియల్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అని ఇలా ఉంటాయి, మన ఫైర్ అలారమ్స్ ఎలా ఉంటాయి ఆ ప్రతి చోట కూడా మన ఏఈడి అని ఉంటుందన్నమాట. ఇది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనమాట. అది కానీ మనకి హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని తెలిసిన వెంటనే పక్కన ఉండే వాళ్ళు ఇమ్మీడియట్గా పరికరం తీసుకుని మన గుండె మీద పెట్టి ఇమ్మీడియట్గా కానీ మనం ఆపరేట్ చేయగలిగితే, అక్కడ చాలా ట్రైనింగ్లో అవి చాలా ఎక్కువ, అది కానీ చేయగలిగితే మనం ఆటోమేటెడ్గా మన గుండెకి పల్స్ రేట్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ పంప్ చేసి మళ్ళీ గుండె మళ్ళీ కొట్టుకునేలా మళ్ళీ పనిచేసేలా అది చేయగలం. ఇది రావడానికి హార్ట్కి సంబంధించిన ఏ జబ్బుకైనా రావడం స్మోకింగ్ అండి, మళ్ళీ డయాబెటీసు షుగర్ జబ్బు రావడం, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మళ్ళీ హై కొలెస్ట్రాల్ ఉండడం, మరి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం మూలంగా ఉండేటప్పుడు హార్ట్కి సరైనంత పని కానీ లేకపోతే ఆ బ్యాలెన్స్డ్ డైట్ హెల్దీ ఫుడ్ కానీ హార్ట్కి సంబంధించిన హెల్దీ డైట్ కానీ మనం తీసుకోకపోతే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దగ్గర యూత్ అంత మునుపు ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది వయసు మళ్ళీ వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు వాళ్ళతో సమానంగా 50% దాకా 50 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఈ మధ్య ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం, పలానా వాడు చచ్చిపోయాడు, ఈ కూరవాడు చచ్చిపోయాడు, ఆ కూరవాడు చచ్చిపోయాడని. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే మన హార్ట్ని ఎప్పుడు కూడా కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మన యాన్యువల్ మెడికల్ చెకప్ చేయించుకునేటప్పుడే కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళని అడిగి మనం ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలి. కార్డియో అనే ఎక్సర్సైజెస్ మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి జిమ్ముల్లో వెళ్ళిపోయి చేసే కార్యక్రమం కాదండి. దానికి కార్డియాలజిస్ట్ మన హార్ట్ని పరిశీలించి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఎలిజిబిలిటీ ఉంటేనే కార్డియో ఎక్సర్సైజెస్ మనం చేయాలి, లేకపోతే ఇలాగ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఈ అరిత్రిమియా కంటిన్యూస్గా ఉన్నా కూడా, లేకపోతే గుండెకి రక్త సరఫరా చేసే నాళాల్లో కరోనరీ ఆర్టరీస్లో బ్లాక్ ఎక్కడైనా ఉన్నా కూడా, లేకపోతే కంజెనిటల్గా ఉండే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా, లేకపోతే వాల్వులర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ కార్డియాక్ అరెస్ట్ సడన్గా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇదండి ఈరోజు నేను చెప్పిన కార్డియాక్ అరెస్ట్ గురించి. నేను చెప్పింది ఒక అవగాహన కోసం, బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు కానీ తెలిస్తే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది హఠాత్తుగా కింద పడిపోయాడు ఎట్లు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి గుర్తుకొస్తుంది ఇది కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, ఇమ్మీడియట్గా కార్డియాక్
కార్డియోపల్మనరీ డిసెక్షన్ ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడాలని కోరుకుంటూ శ్రీనివాస్.